మేడం యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11999 రూపాయలకి మీకు అర్థమవుతుందా? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. పచ్చదనమే అసలైన ధనం అంటారు పెద్దలు. అందుకే యువనేత మంత్రి కేటీఆర్ పుట్టినరోజు నాడు తెలంగాణ వ్యాప్తంగా ముక్కోటి వృక్షార్చన వైభవోపేతంగా జరిగింది. అందులో భాగంగా యాదాద్రి సమీపంలోని భవితశ్రీ హాలిడే రిసార్ట్స్లో 10,000 మొక్కలు నాటే కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఎటు చూసినా వేల మొక్కలతో చెట్లతో పచ్చదనమే నిండి ఉండే భవితశ్రీ హాలిడే రిసార్ట్స్లో ఈ వృక్షార్చన మరింత శోభాయమానంగా జరిగింది. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో షారాజీపేట తదితర గ్రామాల నుంచి వచ్చిన వందలాది మంది వృక్ష ప్రేమికులు రిసార్ట్స్లో సందడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఈ హరిత క్రతువులో మేము సైతం అంటూ భాగస్వామిగా మారింది భవితశ్రీ హాలిడే రిసార్ట్స్. హైదరాబాద్ వరంగల్ హైవేను ఆనుకుని యాదాద్రి సమీపంలో ఆలేరులో ఉన్న ఈ అతిపెద్ద రిసార్ట్స్లో ఇప్పటికే 50,000కు పైగా మొక్కలు, అనేక వృక్షాలు కనువిందు చేస్తాయి. ఎర్రచందనం మొక్కల నుంచి మామిడి వృక్షాల దాకా ఎన్నో మెడిసినల్, ఆధ్యాత్మిక మొక్కలతో రిసార్ట్ను తీర్చిదిద్దారు. తాజాగా జూన్ 24న యువనేత కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని 10,000 మొక్కలు నాటే బృహత్ యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొంగిడి సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనేక మంది నేతలు, వృక్ష ప్రేమికులతో రిసార్ట్ కలకల్లాడింది. జన్మదిన సందర్భంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భవితశ్రీ హాలిడే రిసార్ట్స్లో ఈ కార్యక్రమం పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా పార్టీ తరఫున కేటీఆర్ గారికి కానుకగా, వారి జన్మదిన సందర్భంగా కానుకగా 3 కోటి వృక్షార్చన చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు భవితశ్రీ వాళ్ళు దీంట్లో భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా ఉంది. వారిని అభినందిస్తూ ఉన్నాను. ఏదో నామినల్గా కార్యక్రమం నిర్వహించకుండా వారు అనుకున్నది అనుకున్నట్టుగా ఒక దీక్ష పట్టినట్టుగా వారు కూడా కేటీఆర్ గారికి మంచి కానుక ఇస్తూ ఉన్నారు. ఈరోజు 10,000 మొక్కలు వారి యొక్క స్థలంలో మొక్కలు నాటి వారికి కానుకగా ఇచ్చినందుకు భవితశ్రీ యాజమాన్యానికి నేను శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇదే విధంగా తెలంగాణ అభివృద్ధి పదంలో నడుస్తున్నప్పుడు మీ వంతు సహకారం కూడా ఉండాలని చెప్పి భవతశ్రీ వారిని కోరుకుంటూ మరి ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరి తరఫున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు ఆయురారోగ్యాలతో ఇంకా గట్టిగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారికి శక్తి ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. హ్యాపీ బర్త్డే టు కేటీఆర్. ఎన్ని రకాలైనటువంటి మొక్కలు నాటుతున్నారు ఇప్పుడు? భవితశ్రీ హాలిడే రిసార్ట్స్ తరఫున ఈరోజు గౌరవ పురపాలక శాఖ మంత్రులు మాన్యులు కేటీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముక్కోటి వృక్షాక్షణలో భాగంగా 10,000 మొక్కలను నాటాలని నిర్ణయం తీసుకోవటం, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే విప్ గారైనటువంటి గొంగడి సునీత గారు రావటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. వారి చేతుల మీదుగా ఈ వృక్షార్చనలో 10,000 మొక్కలు నాటడంలో ప్రథమ మొక్క వారితోటే నాటించడం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని కంకణబద్ధులైనటువంటి యువ కిషోరం గౌరవ కేటీఆర్ గారి జన్మదినం మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అత్యంత ఉత్సాహాల మధ్య జరుగుతూ ఉన్నది, సంబరాల మధ్య జరుగుతుంది. ప్రధానంగా 3 కోట్ల మొక్కలను నాటాలని ఏదైతే నిర్ణయం గైకొన్నారో దానిలో భాగంగా ప్రతి చోట మొక్కలు నాటుతూ ఉన్నారు. ఈ యొక్క హాలిడే రిసార్ట్స్లో ఒక 100 రకాల మొక్కలు, అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, వాటితో పాటు మనకు కోకోనట్ ప్లాంట్స్, వీటితో పాటు రాయల్ పాము, ఫిష్ పాము, తర్వాత ఫాక్స్టైల్ పాము, పోక చెక్కలు లాంటి అనేక రకాల వృక్షజాతులను ఇక్కడ పెంచుతూ ఉన్నాం. భవిష్యత్తులో ఇది చాలా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో చేస్తూ ఉన్నాం. మాకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, ఇక్కడ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా మంచి సహకారం ఇస్తాం. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరొకసారి కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తూ. వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు, భవితశ్రీ గ్రూప్ సంస్థల ఎండి, భవితశ్రీ మీడియా హౌస్ సిఎండి తాటిపల్లి శ్రీనివాస్ సారథ్యంలో నడుస్తున్న ఈ అతిపెద్ద రిసార్ట్ను ఎమ్మెల్యే గొంగడి సునీత ప్రశంసించారు. వేల మందికి ఉపాధినిస్తున్న ఇలాంటి సంస్థ మా నియోజకవర్గంలో ఉండటం గర్వకారణం అన్నారు ఆమె. So now, Dr. Harley is Harley Municipal Chairman, Dr. Shindra Gani, Dr. Dava Number 30 President Pierce, Dr. Srinivas Yadadri Gani, Sagarani Avani. Municipal Administration Urban Development Shaka Natu, Varanulu, Kalakanta Parakaramaravari, Jannabinam Sandarbanga, Airport Chesna, వృక్షార్చన కార్యక్రమంలో భవితశ్రీ వారు పాల్గొంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని, ఈ సంబరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా భవితశ్రీ హాలిడే రిసార్ట్స్ వారికి నేను అభినందనలు తెలియజేస్తూ, ఇంత గొప్పగా, ఇంత ఆడంబరంగా మీరు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పుట్టినరోజు పండుగ జరుపుతున్నందుకు మీకు అభినందనలు, శుభాకాంక్షలు కూడా. భవిత భవిష్యత్తు, మీ భవిష్యత్తు కూడా బాగుండాలని, ఎందుకంటే నలుగురు మేలు జరిగితే మనం కూడా బాగుంటాం. అట్లాగే ఈరోజు మరి కేటీఆర్ గారికి ఒక కానుక ఇచ్చే విధంగా ఇక్కడ 10,000 రెక్కలు నాటుతున్నందుకు చాలా గొప్పగా అనిపిస్తుంది. మరి ఉదయం నుంచి నేను కూడా ఈ మొత్తం నాటే కార్యక్రమం జరుగుతా ఉన్నాం. ఉదయం 9 గంటలకు వ్యవసాయ మరిలో 4,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. దాని తర్వాత యారేట మండలంలో నవకోట గ్రామంలో 4,000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి 10,000 మొక్కలు, చాలా సంతోషం అనిపిస్తుంది. భవిష్యత్తులో ప్రకృతికి దగ్గరగా ఉండాలి అనుకునే వాళ్ళు, చాలా టెన్షన్స్ లో ఉన్న వాళ్ళు, అనారోగ్యానికి గురైన వారు, ముఖ్యంగా మానసిక ఆరోగ్యం అనారోగ్యానికి గురైన వారు ఒక్కసారి ఈ రిజార్ట్కి వచ్చి ఉంటే తప్పకుండా ఆరోగ్యవంతులుగా మారుతారని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. ఇక్కడ వాతావరణం చూస్తే ఎందుకంటే ప్రకృతికి దూరం అవుతుంది, కాంక్రీట్ జంగల్లో బతుకుతా ఉంది. ఒకప్పుడు ఏం జీవితం అంటే కొత్త సంబరం ఉండేది, నా చిన్నతనంలో ఏం జీవితం అంటే ఒక గొప్ప సంతోషం ఉండేది. అసలు బస్సు అక్కడికి ఊరికి చేరుకుంటుంది, శివారికి చేరుకుంటుంది ఉంటేనే ఒంట్లో ఒక పిల్లతింట ఉండేది. ఊళ్ళో ఏమని అమ్మమ్మ ఇది చేసి పెడుతుంది, నానమ్మ అది చేసి పెడుతుంది, నా పెద్దమ్మ ఇది చేసి పెడుతుంది, ఒక సంబరం ఉండేది. వాళ్ళు చేసుకోవడం కాదు, ఎంత ఫ్రీగా బయట తిరిగే వాళ్ళం అంటే హైదరాబాద్ లో ఉండేది. అన్నం పుట్టి పెరిగించే సంబరం, ఊళ్ళో తెలిసిన సంబరం. ఇక ఈ కాలం వచ్చిందంటే సీతాఫలం చెట్లు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి చెట్టు పెంచి జామ పెంచుకోవచ్చు. జామకాయలు ఎక్కడన్నా ఉంటే అక్కడికి వెళ్ళి జామ చెట్టు వచ్చి కాయలు పెంచుకోవాలి. ఇక మామిడి చెట్లు అంటే అలా రాళ్ళతో కొట్టాలి, మామిడికాయ కింద పెడితే పెంచేయాలి, దొంగతనం ఎదురు చేసుకోవాలి. అంత అంత గొప్పగా నేచర్తోనే ఆడుతున్నాం. అప్పుడు ప్రకృతిగా ఆడుతున్నాం, కానీ ఇప్పుడు అది లేదు. ఊళ్ళో చెరువు ఉన్నా కుంట ఉన్నా అక్కడికి వెళ్ళి ఏమన్నా నిలబెట్టడానికి దొంగి వాళ్ళు నేనైతే కసకొస కొండుకుంటూ ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. నిజంగా అనుభూతి అప్పటి అనుభూతి అనేది మళ్ళీ ఇప్పుడు పిల్లలకైతే నిజంగా లేదు. ఇప్పుడు ఇప్పటికి కూడా పిల్లలంటే వెళ్తున్నా వాటికి తీసుకురావాలి. ఎందుకంటే మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో, మనం ఏదైతే అనుభవించామో ఆనందం ఇప్పటి పిల్లలకి లేదు. కానీ ఇలాంటి విధానం చేస్తే మాత్రం ఆ పూర్వపు మన అనుభవాన్ని పిల్లలకు చూపించే అవకాశం ఈరోజు దయచేసి లాంటి వారి ద్వారా మనకు చేకూరుతుందని చెప్పి మనం భావిస్తా ఉన్నాము. అప్పుడు మనం ఎంత సంతోషపడ్డాము, అప్పుడంతా మనం ఆరాటపడ్డామా ఏం చేయాలని. ఇప్పుడు మన పిల్లలు కూడా ఎప్పుడు సారాజిపేట పోవాలా, ఎప్పుడు బయటశ్రీ హోమ్ రిజల్ట్స్ పొందామా అని చెప్పి ఆలోచించే విధంగా దీన్ని మరి తీర్చిదిద్దుగా ఉన్నారు. అందుకు ప్రత్యేకంగా నేను అభినందనగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక గొప్ప అసెట్ నా నియోజకవర్గానికి, నా నియోజకవర్గానికి ఒక గొప్ప అసెట్. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి సభ వల్ల యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. రేపు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చిపోతా ఉంటారు. అదేవిధంగా పక్కనే కొరంపేట ఉంది, అక్కడ శివాలయం ఉంది. మరి చోళరాజులు ఉన్నప్పటి నుంచి ఆ శివాలయానికి ఒక గొప్ప ప్రసిద్ధి ఉంది. దాంతో పాటు జోగి మందిరం ఉంది. నేను ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు చెప్పాను, సార్ మీరు యాదాద్రి అటు చోర్యాల్లో ఉన్న నల్లని టెంపులు కొలంపాట ఇంకా ఆలోచిస్తున్నారు, ఇంకా గొప్ప క్షేత్రాలు మనకున్నాయి. గుడికా జాన్లో వారు కూడా ఉన్నారు మనకు. గుడికా జాన్లో వారు మరి మేము భద్రాచలం పోయినప్పుడు కూడా భద్రాచలంలో కూడా గుడికా జాన్లో వారి దేవాలయానికి సంబంధించిన చరిత్రను భద్రాచలంలో చెప్పారు. చాలా మందికి తెలియని విషయం. మరి ఆ గుడికల్ రహదారి పైన ఈరోజు ఈ దయదశ్రీ హోమ్ రిజార్ట్స్ ఉన్నాయి. సో దానికి గొప్ప అంటే ఈ మొత్తం టూరిజం హబ్లో అటు గోంగూరు కిల్లా కావచ్చు, ఎన్నకొండ నరసింహస్వామి ఆలయం కావచ్చు, ఇటు గుండికలు కావచ్చు, అటు చేయాల బెల్లమ్మ టెంపుల్ కావచ్చు, యాదాద్రి పుణ్యక్షేత్రం, ఇదంతా కలుపుకుంటే ఒక టూరిజం హబ్గా మారే అవకాశం ఉంది. మరి వచ్చేపోయే యాత్రికులు అనండి, టూరిస్ట్ అనండి, వాళ్ళకి ఒక గొప్ప రిలాక్సేషన్ కోసం వస్తే ఒక 2 ఇక్కడే పడుతూ ఉన్నారనే విధంగా తీర్చిదిద్దుతున్నారు. రిజార్ట్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే భక్తులకు ఒక పూట ఇట్లా అట్లా రావాలని ఉండదు. ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ రావాలి. మరి ఇవన్నీ చూసుకుంటూ వస్తే మధ్యలో ఎక్కడెక్కడ సంప్రదాయం దగ్గర స్టే చేయాలని ఆలోచన ఉంటుంది. ఇంతమంది ఇక్కడ స్టే చేయాలంటే హోటల్స్ లాడ్జుల్లో ఉండేవి, కానీ ప్రకృతికి దగ్గరగా ఒక అడవిలో ఉన్నట్టు సింగిని గట్టిగా నేను తీర్చిదిద్దారు. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంకా 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 ఈ ప్రాంతానికి టూరిస్టులు పెరుగుతారు. టూరిస్టులు అంతగా పెరిగితే ఇక్కడ స్థానికులకు అంతగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి మీరు ఇండైరెక్ట్ గా నాకు సాయం చేసినందుకు నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా ఈ ప్రాంతానికి మీ యొక్క సహకారం కావాలి. ముఖ్యంగా దయచేసి నాలుగు చైర్మన్ గారు గుండా ప్రకాష్ రావు గారు, మీరు అనుకుంటున్నారు గురించి చైర్మన్ మాత్రమే అనుకుంటున్నారు, కానీ మల్టీ టాలెంటెడ్, ఈజ్ మల్టీ టాలెంటెడ్. ఆయన కేవలం ఈ రిజల్ట్స్ మాత్రమే కాదు, అంతకంటే నేను నిజంగా 7 సంవత్సరాలుగా కష్టపడతా ఉన్నాను. ఇక్కడ భూసేకరణ చేసిన తర్వాత ఎంత సీరియస్ గా అంటే ఇక్కడ మొత్తం మీద మాత్రమే ఈరోజు మనం చూసాం. కానీ అంతకంటే పెద్ద ఎత్తున డెవలప్ చేసి అవసరమైతే రేపు సినీ పరిశ్రమ కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్ నిర్వహించుకునే విధంగా చాలా గొప్పగా ఇక్కడ దీన్ని తీర్చిదిద్దా ఉన్నారు. సో అంత గొప్పగా ఇక్కడ మరి ప్రజలు వస్తుంటే పర్యాటకులు వస్తా ఉంటే ఇక్కడ మార్కెటింగ్ కూడా చాలా పెరుగుతుంది. దాని ద్వారా స్థానికంగా ఉన్న ప్రజలకు చాలా ఉపయోగపడదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరి మల్టీ టాలెంట్ అనేది నిత్యజనంలో వారు హైదరాబాద్ లో దాదాపు 5-6 బ్రాంచ్లన్నీ చిట్ ఫండ్స్ చేస్తున్నారు. అదేవిధంగా చిట్ ఫండ్స్ కూడా ఏదో ఆశామాషిగా కేవలం మార్కెటింగ్ కోసం ఫైనాన్సింగ్ చేసి తను బాగుపడడానికి కోసం వారు అనేక మందికి సిఆర్ఆర్ కింద సహాయం కూడా అందిస్తూ ఉంటారు. అది నేను స్వయంగా చూసాను. దాంతోపాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నప్పటికీ వారు ఆర్గనైజేషన్ సంఘానికి ఒక ప్రతినిధిగా, ముఖ్యంగా వరంగల్ లాంటి పెద్ద పట్టణంలో వారు ఆ సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక రూపం కూడా ఉంది వారికి, మరొక పొలిటికల్ లీడర్ కూడా. ఇంతకుముందు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కి నేరుగా కూడా వారు పనిచేస్తున్నారు. సో ఇది అందుకే మంచి టాలెంట్ అన్నాను. ఇన్ని విధాలుగా వారికి అనుభవం ఉంది. వారి టాలెంట్ ని ఎప్పటికప్పుడు ప్రతి రంగంలో ప్రజలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. వారి మీద దాదాపు మరి కొన్ని వేల మంది ఉపాధి పొందుతా ఉన్నారు. ఇప్పటికే భవిష్యత్తులో ఆలయ వాళ్ళు కూడా ఉపాధి పొందుతారని చెప్పి నేను ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మన KTR గారు 90వ సంబరాన్ని ఈ బయటకి ఆన్లైన్ విధానంలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తా ఉన్నాను. మీరు మీ రిజల్ట్స్ భవిష్యత్తులో మంచి ఖ్యాతి దాంచి మాలాంటి వాళ్ళకు కూడా మరి చెప్పుకోవడానికి గొప్పగా ఒక అసెట్గా ఇది రూపొందాలని చెప్పి ఆశిస్తూ అందరి తరఫున విశ్వస్ తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. ఇప్పటికీ 50,000 మొక్కలతో సతత హరితారణ్యాన్ని తలపిస్తున్న రిసార్ట్లు మరో 50,000 మొక్కలు నాటడమే తమ ధ్యేయమని భవితశ్రీ గ్రూప్ సంస్థల చైర్మన్ గుండా ప్రకాష్ రావు అన్నారు. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ రిసార్ట్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సంస్థ ఎండి భవితశ్రీ మీడియా హౌస్ సిఎండి తాటిపల్లి శ్రీనివాస్ అన్నారు. గౌరవ పురపాలక ఐటీ శాఖ మాధ్యులు 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి గౌరవ KT రామారావు గారి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు భవితశ్రీ హాలిడే రిసార్ట్ తరఫున తెలియపరుస్తున్నాం. ఈనాటి సమావేశానికి, ఈ యొక్క కార్యక్రమానికి మా విజ్ఞప్తిని మన్నించి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా తమ అమూల్య సమయాన్ని కేటాయించి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్పు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు రావటం ఎంతో ఆనందదాయకం, ఎంతో సంతోషదాయకం అని తెలియపరుస్తున్నా. అలాగే ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ గారు, ఇతర పెద్దలు కూడా అందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా యొక్క గౌరవనీయులు మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి తాటిపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మా ఉద్యోగ బృందం కూడా ఎంతో శ్రమించి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు కొన్ని విషయాలు నాకు అవకాశం వచ్చింది కనుక చెప్పాల్సినది ఉంది. 5 సంవత్సరాల క్రితం ఆనాటి శాసనసభ స్పీకర్ గౌరవనీయులు మధుసూదనాచారి గారు, సిరికొండ మధుసూదనాచారి గారు వారితో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు వారి అమృత హస్తాలతోటి ఈ యొక్క రిసార్ట్స్ ను ప్రారంభించడం జరిగింది। ఈ 5 సంవత్సరాలలో కని విని ఎరగని రీతిలో దీని అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది। ఈ ప్రాంతానికే ఈ రిసార్ట్స్ భవిష్యత్తులో గర్వకారణంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు। ముఖ్యంగా ప్రకృతి ఆరాధకులకు ఇది ఒక విడిగా ఉంటుంది। నిత్య జీవితంలో కూడా ఎన్నో టెన్షన్స్, ఇబ్బందులు, మెంటల్ వారీస్ ఉండేది ఉంటే కాసేపు ఇక్కడ గడిపేది ఉంటే అవన్నీ మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి। ఈ రిసార్ట్స్ లో అనేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి। దాదాపు ఇప్పుడు ఒక 40,000 వరకు ఎర్రచందనం చెట్లు ఉన్నాయి, రెడ్ శాండల్వుడ్ ప్లాంట్స్। ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్ లో 80 లక్షల రూపాయలు ఒక టన్ను। భారతదేశంలో ప్రపంచ మార్కెట్ లో ఏదైనా ఫీట్ల లెక్క ఉంటుంది, టేక్ కానీ, బండాలు కానీ, మధ్య కానీ, పెద్ద కానీ, ఎన్ని ఫీట్లు కానీ ఓన్లీ ఎర్ర చందనం, మామూలు చందనం ఆల్సో ఒక చెట్టు 40 లక్షల రూపాయలు ఇస్తారు ఆయన। భార్య భర్తలు ఇద్దరు పోయి 2 చెట్లు అనుకోబోతే 2 లక్షలు వస్తాయి। అంత అమూల్యమైన సంపదను ఇక్కడ జాతీయ సంపదను డెవలప్ చేస్తాను దయచేసి రిసార్ట్స్, హాలిడే రిసార్ట్స్। అంతేకాక చిల్డ్రన్స్ కొరకు స్విమ్మింగ్ పూలు, పెద్దలకు స్విమ్మింగ్ పూలు, రోజ్ గార్డెన్, చిల్డ్రన్స్ పార్క్, కిడ్స్ పార్క్, అలాగే రాక్ గార్డెన్, ఎన్నో ఎన్నో ట్రీ పార్క్ రెస్టారెంట్స్ ఇప్పుడు కొంతమంది చూశారు, స్పా, ఫంక్షన్ హాల్స్, చాలా ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి, మల్టీపర్పస్ హాల్స్ ఉంటాయి। ఇట్లా బర్డ్స్ పార్కు, డక్ పాండ్, ఫిష్ పాండ్, ఇవి ఎన్నో ఎన్నో ఉంటాయి। ఇక్కడికి వచ్చేది ఉంటే 2-3 రోజులు హ్యాపీగా గడిచిపోయి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది। ఇప్పుడు దాదాపు ఒక 24 సూట్స్ తయారవుతాయి, వెరీ షార్ట్లీ అకామిడేషన్ కూడా ఇస్తాం। త్రీ టాప్ సూట్స్ కూడా తయారవుతాయి, చెత్త మీద కూడా సూట్స్ ఉంటాయి, ఇండివిజువల్ కాటేజెస్ కూడా ఉంటాయి। ఆ విధంగా ఎందుకంటే ఇది ఒక మహాయజ్ఞం, ఏదో ఒక రోజు 6 నెలలు అయ్యం ఇచ్చట కాదు। దాదాపు 100 ఎకరాలలో ఉన్నటువంటి ఈ రిసార్ట్స్ లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలని మేము సంకల్పించడం జరిగింది। ముఖ్యంగా స్థానిక శాసనసభ్యురాలు మహేందర్ రెడ్డి గారు, ఇతర ప్రతినిధులందరూ కూడా వారు మాకు సహకరిస్తా ఉన్నారు। ఈ సందర్భంగా వారందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను। మిత్రులారా, దాదాపు October or November లోపల ఈ రిసార్ట్స్ స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచన ఉంది। ఇక్కడ సారాంశ అంతా కూడా ఇప్పుడు ఇండియాలో కాక అంతర్జాతీయంగా కూడా ఈ పేరు మారుమోగే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తామని తెలియపరుస్తున్నాం। దయచేసి మీరు కూడా నేను చేసే ఒక మహాయజ్ఞంకు మీదంటూ సహాయ సహకారాలు మాకు అందియాలని కూడా మేము ఈ సందర్భంగా యజ్ఞం చేస్తున్నాం। ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, రాష్ట్రం చెప్పాలంటే వరంగల్ నుంచి హైదరాబాద్ పోయే ఈ 180 కిలోమీటర్ల దారిలో ఇంత పెద్ద రిసార్ట్స్ ఎక్కడ లేదు। తెలంగాణ రాష్ట్రంలో కూడా 4-5 ఉండొచ్చు। కాబట్టి ఇది మనందరి గర్వకారణమని మేము తెలియపరుస్తున్నాం। ముఖ్యంగా ఈరోజు ఒక దాదాపు 100 రకాల మొక్కలు ఈరోజు నాటుతా ఉన్నాం, 10,000 మొక్కలు నాటుతా ఉన్నాం। అది కూడా మంచి వర్షాకాలం, బ్రహ్మాండమైన 5-6 ఏళ్ళ నుంచి ఎడతెరిపి లేని వర్షాలు పడతా ఉన్నాయి। ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తూ ఉన్నారు, వాతావరణం చాలా సాగరిస్తూ ఉన్నది, మంచి బ్రహ్మాండంగా సాగరిస్తాం మనందరూ కూడా। ఒక చుట్ట వాన లేదు పొద్దు నుంచి, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది ఈరోజు। ఈ యొక్క మొక్కల కార్యక్రమం ఈరోజు 10,000 నాటుతా ఉన్నాం। దాదాపు ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో ఈ విశాఖ 1 లక్ష మొక్కలునే ప్రజెంట్, ఇంకొక 1 లక్ష మొక్కలు కూడా అతి త్వరలో కంప్లీట్ చేసి కొత్త ప్రోగ్రాం పెడతామని ఆలోచిస్తా ఉన్నాం। తప్పకుండా దాన్ని కూడా ఆ దేవుని దయతో పాటు మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున కేటీఆర్ గారి జన్మదిన మహోత్సవాన్ని రిసార్ట్స్లో జరుపుకోవడం నాకు ఎంతో ఆనందదాయకం, ఎంతో సంతోషదాయకం. మనందరం కూడా వారికి నిండా నీరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుదాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా వారు ఉన్నారు. టీఆర్ఎస్ అంటే తిరిగి లేని రాజకీయ శక్తి అని చెప్పి ఆయనే తిరిగి లేని రాజకీయ శక్తిని నిర్వచించి నిరూపించిన యువ కిషోరం కేటీఆర్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లతోటి వారందరం జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మన రిసార్ట్స్కి వచ్చి మనందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు ప్రభుత్వ విప్పు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మేడం గారికి వారిని సత్కరించుకోవడం, వారిని గౌరవించుకోవడం మనకు మనం గౌరవించుకున్నట్టు అన్న భావన ఉంది. ఫస్ట్ వారికి సాల్వా కట్టి వారికి మెన్యూన్ చేస్తాం, తర్వాత వారి కేక్ కట్ చేస్తాం. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా? గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.